పుత్కూరు మండలానికి సంబంధించి కృష్ణపట్నం గ్రామ పంచాయతీ పరిధిలో రెండవ రోజు ఈరోజుతో ముత్కూరు మండలానికి సంబంధించినటువంటి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పూర్తవుతుంది. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి కావడానికి సహకరించినటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సమన్వయపరిచినటువంటి సోదరుడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దాదాపుగా గ్రామాలకు సంబంధించి అభివృద్ధి పనులు చేశాం. గడిచినటువంటి 4 సంవత్సరాల కాలంలో కృష్ణపట్నం పంచాయతీకి సంబంధించి 6 కోట్ల 63 లక్షల రూపాయలతో నిధులు మంజూరు చేసి పనులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారో వాటికి సంబంధించి కూడా, ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఈరోజు నిధులు మంజూరు చేశాం. ఇప్పటివరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎక్కడైతే పర్యటించామో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారో వాటిని నమోదు చేసుకున్నాము. వాటన్నిటికీ కూడా నిధులు మంజూరు చేసి ఈరోజు పనులు కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడం, దానితోపాటు గ్రామాల్లో ప్రజలు కోరుకుంటున్నటువంటి మౌలిక సదుపాయాల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాగా సిమెంట్ రోడ్డు కావచ్చు, సైడ్ లైన్ కావచ్చు, త్రాగునీరు కావచ్చు, అవసరమైనటువంటి సాగునీరు కావచ్చు, గ్రామాలకు రహదారి సౌకర్యం కావచ్చు, వీటన్నింటిని కూడా కల్పించడం విజయంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మా దృష్టికి వచ్చినటువంటి అన్ని పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అయిపోయినటువంటి పనులు కూడా ఏదో వచ్చాం వెళ్ళామనేటువంటిది కాకుండా వాటికి సంబంధించినటువంటి అన్ని నమోదు చేసుకున్నటువంటి పనులు కూడా ఒకసారి అన్ని మంజూరు చేయించి ఆ పనుల పురోగతిని కూడా పునఃసమీక్షించేటువంటి కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుట్టడం జరుగుతుంది. దాని ద్వారా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 89 గ్రామ సచివాలయాల్లో పర్యటించి ప్రజల నుంచి వచ్చినటువంటి సూచనలు కానీ, సలహాలు కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధి కానీ, ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ సక్రమంగా అందుతున్నాయా లేదా అనేటువంటిది ఆ పరిశీలన కార్యక్రమాన్ని కూడా ముగిసిన వెంటనే శ్రీకారం చుట్టారు. ఈరోజు ప్రధానంగా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు అందరికీ సంపూర్ణంగా అందించాం. మిగిలిపోయినటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం వచ్చేటువంటి విజ్ఞాపనలు కావచ్చు, గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో అందుబాటులో లేకపోయినా అర్హత కలిగినటువంటి కుటుంబాలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆ సంక్షేమ ఫలాలతో పాటు ఈరోజు మనం అనుకున్నటువంటి నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ కింద ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి April 11, 2019 ప్రతి కుటుంబానికి ఈరోజు దానికి సంబంధించినటువంటి 25,000 రూపాయల ప్యాకేజ్ అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జగన్మోహన్ రెడ్డి గారి చేతులకు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 25 కోట్ల రూపాయలు ఫిషింగ్, ఇవన్నీ సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు. ప్రభుత్వాలు మారాయి, ముఖ్యమంత్రులు మారారు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు మారారు, కానీ ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు పూర్తి కాలేదు. వాటన్నింటిని కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తే నవ్వాలి ఆడవాలి జరిగినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో అక్కడ అవినీతికి పాల్పడి పేదలకి, దళితులకు సంబంధించినటువంటి భూములు కొల్లగొట్టి వాటికి సంబంధించినటువంటి దాంట్లో తన బినామీ పేరుతో వేసుకుని రాజధాని భూములకు సంబంధించి వాటి మీద విచారణ వేయడానికి సిట్ వేస్తే దాని మీద హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. ఈరోజు సుప్రీంకోర్టు దానిని తప్పుపట్టడం, హైకోర్టు తీర్పుని పక్కన పెట్టడం, దానికి సంబంధించి జరిగినటువంటి వాటి మీద సిట్ ఎంక్వైరీ చేసేటువంటి స్వేచ్ఛ కలిగి ఈరోజు చంద్రబాబు నాయుడు గతంలో చేసినటువంటి అక్రమాలు అధికార పార్టీకి సంబంధించి అన్నీ బయటకు వస్తాయి. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వాలంటే దళితులకు సంబంధించి డెమోగ్రాఫికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని చెప్పి కోర్టుకు వెళ్ళాడు కూడా. వాటన్నిటికీ కూడా ఈరోజు పరిష్కారం వచ్చింది. సంతోషించాల్సినటువంటి విషయం, ఎవరైతే రాజధాని నగరంలో కోరుకున్నారో అభివృద్ధి చెందాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి అన్నాడు. దానికి సంబంధించి శాసనపరమైనటువంటి వ్యవస్థలు కలిగినటువంటి రాజధానిగా తీర్చిదిద్దుతానన్నాడు. అటువంటి రాజధానిలో సామాన్యులకి, పేదలకి, నిరుపేదలకు కూడా ఈరోజు ఇళ్ల స్థలాలను ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కేవలం ఒక రాజధాని అనేటువంటిది పేదవాడి కలలకు కూడా ఆలోచన ఉండాలి, వాళ్ళ కళలు కూడా సాకారం కావాలి, పేదవాడి సొంత ఇల్లు కూడా రాజధానిలో సాకారం కావాలనేటువంటి ఆలోచన ప్రకారం ఈరోజు శాసన రాజధానిగా ఏర్పాటు చేసినటువంటి అడేపల్లి ఏదైతే ఉందో, దానికి సంబంధించినటువంటి అమరావతి ఏదైతే ఉందో దానిలో వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి, పేదలకు అండగా నిలిచి అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకించి గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో త్రాగునీటికి సంబంధించిన టార్బో ప్లాంట్ కానీ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి
త్వరలోనే గ్రామానికి వచ్చేటువంటి రహదారిని కూడా నిర్మించి పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వం అందించాల్సినటువంటి సంక్షేమం, ఈ రెండూ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమగ్రంగా సంపూర్ణంగా అందించడం జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.